హలో, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కల్పన ప్రసాద్. అందరికి ముందుగా కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండ్ హ్యాపీ బాయ్ దూస్ భగ్ని హస్త భోజనం శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే, భగ్ని హస్త భోజనం అంటే ఏంటో మీకు అందరికీ కూడా మేము చూపిస్తాము. ఈరోజు శివప్రసాద్ గారు మా సిస్టర్ హౌస్కి వచ్చారు, భగ్ని హస్త భోజనం కోసం మాకు ఇన్వైట్ చేశారు. వాట్ ఈస్ అనేది మేము చూపిస్తాం, మీరు అందరూ చూడండి. చిన్న కథ గురించి వివరించడానికి ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఆ చిన్న కథ ఏమిటి అనిసంటే, భగ్ని హస్త భోజనం. మరి దీనినే మనందరము అన్న చెల్లెళ్ళ పండగగా మనం జరుపుకుంటాము. మరి దీని యొక్క విశిష్టత ఏంటి అసలు అనేది చెప్పబోతున్నాను ఇప్పుడు మీకు. మన సూర్య భగవానుడికి ఒక కొడుకు ఒక కూతురు అనేవాళ్ళు ఉన్నారు. కొడుకు యమధర్మరాజు, మరి అదేవిధంగా కూతురు యమున. ఈ యమునకు ఎప్పుడు తన అన్న అయినటువంటి యమధర్మరాజుపై ఎనలేని అభిమానం ఉండేది. ఎప్పుడు తన ఇంటికి భోజనానికి రమ్మని తన అన్నను పిలిచేది. ఎప్పుడు పిలిచినప్పటికీ మన యమధర్మరాజు గారికి తీరిక పాపులను శిక్షించడం వల్ల, ఉదయం నుండి రాత్రి వరకు పాపులను శిక్షించడం వల్ల, తీరిక లేకుండా తన వృత్తి ధర్మాన్ని తను నిర్వహిస్తుండడం వల్ల చెల్లెలు ఇంటికి వెళ్ళలేకపోయాడు. అలా చాలా సంవత్సరాలు వేచి వేచి చెల్లెలు ప్రతిసారి అన్నగారికి పిలవడం, మరి ఈ అన్నగారు తనకు ఖాళీ లేకుండా తను ఖాళీ లేకపోవడం వలన వెళ్ళకపోవడం, ఇలా జరుగుతూ ఉండేది. ఒకరోజు సడన్గా యమధర్మరాజు గారు ఎందుకో వాళ్ళ చెల్లెలి ఇంటి వైపు వెళ్లాల్సి వచ్చి, అప్పుడు ఈ చెల్లెలి దగ్గరకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ చెల్లెలి యమున ఎనలేని సంతోషముతో ఆనందపడిపోయి తన అన్న మీద అభిమానం కొద్దీ అన్నగారికి ఇష్టమైన రకరకాల పిండి వంటలు చేసి అన్నగారి ముందు పెట్టి ఎంతో ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది అన్నగారికి. అలా వడ్డించడం వలన యమధర్మరాజు తన అభిమానానికి ముగ్ధుడైపోయాడు. మరి అదేవిధంగా తనకి ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ కడుపు నింపుగా భోజనం చేసి తన చెల్లెలి ప్రేమకు మరియు తను పెట్టిన భోజనానికి ఎంతో ముగ్ధుడై పరవశుడై ఆనందంతో ఇలా అన్నాడు, సోదరీమణి, ఇప్పుడు నాకు ఎంతో నువ్వు సంతోష పెట్టావు. అయితే నీ మీద ఇష్టం కొద్దీ నేను నీకు ఒక వరాన్ని ఇవ్వదలుచుకున్నాను. నీకిష్టమైనది ఏదో ఒక వరం కోరుకో అని చెల్లెల్ని అడిగాడు. అలా చెల్లెలు ఏమన్నది అనిసంటే, అన్నయ్య, నేను లోక కళ్యాణార్థం ఒక వరాన్ని కోరుకుంటాను, ఆ వరం నాకు ఇవ్వాలి అనిసంటే తప్పకుండా నేను ఇస్తాను, చెప్పమ్మా అనేసి అన్నం జరిగింది. అప్పుడు చెల్లెలు యమున ఏమన్నది అనిసంటే, ఏ ఒక్క అన్నదమ్ములు సడన్గా ప్రమాదవశత్తు చనిపోకూడదు అని కోరిక కోరింది. అంటే సిస్టర్స్, అంటే అక్క చెల్లెళ్ళు ఉన్నటువంటి ఏ అన్నదమ్ములైతే అక్క చెల్లెళ్ళ ఇంట్లో భోజనం చేస్తారో ఈరోజు, ఆ రోజు భోజనం చేసిన అన్నదమ్ములకి ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడు అనేసి వరాన్ని కోరుకున్నది. కాబట్టి ఈ రోజున, అంటే కార్తీక శుద్ధ విధియ రోజు, ఈరోజు యమధర్మరాజు వాళ్ళ చెల్లెలింట్లో భోజనం చేశాడు. ఈరోజు గనక ఏ అన్నదమ్ములైతే వాళ్ళ చెల్లెలు ఇంటిలో, అక్క ఇంట్లో కానీ వాళ్ళ సోదరీమణుల ఇంట్లో కానీ భోజనం చేసిన ఎడల వాళ్లకు ఆపత్కాల మృత్యువు అనేది రాదు, అంటే సడన్గా మృత్యువు అనేది వాళ్ళకి రాదు. ఆ విధంగా యమధర్మరాజు నుండి తమ సోదరి వరాన్ని కోరుకోవడం వలన ఈరోజు ఎంతో విశిష్టతతో ఆ సోదరీమణుల ఇంటికి, అంటే అక్క చెల్లెళ్ళ ఇంటికి అన్నదమ్ములు వెళ్ళి భోజనం చేస్తారు. కాబట్టి దీనిని అన్న చెల్లెళ్ళ పండగ అని కూడా అంటారు. ఇది మన హిందూ సాంప్రదాయంలో పెట్టడానికి కారణం ఏమిటి అనిసంటే, అన్నదమ్ముల మధ్య, అన్న చెల్లెళ్ళ మధ్య తగ్గిపోతున్న అనుబంధాల్ని మరింత పెంపొందించడానికి ఈ విధంగా మన పూర్వీకులు చెప్పడం జరిగింది. ఓకే, మీరు కూడా ఈ రోజును పురస్కరించుకొని మీ సోదరీమణుల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారని ప్రార్థిస్తూ
ఈ కథను ముగిస్తున్నాను. నమస్తే. వెల్కమ్ టు అవర్ హోమ్, అవర్ స్వీట్ హోమ్. గురులో పెట్టిన గురులో పెట్టిన ఫోటోలు. ఏ ఏ భోజనం ఇది? బగ్ని హస్త భోజనం. పప్పింగ్ కొంచెం వెయ్యి. అత్తకి పప్పింగ్ కొంచెం వెయ్యి. బగ్ని హస్తం భోజనం తింటూ దానం పెట్టుకుంటున్న తమ్ముడు. అలా తమ్ముడికి ముద్దు ముద్దుగా వడ్డిస్తున్న అక్కమ్మ. సాంబార్, పప్పు, అన్ని రకాల ఐటమ్స్, ఇంకా ఆరోగ్యకరమైన అన్నం బ్రౌన్ రైస్. విందు ఆరగిస్తున్న కల్పన ప్రసాద్. ఎంత చక్కగా విందు ఆరగిస్తున్నారో చూడండి. మీరు చూసి కామెంట్లో పెట్టండి, అర్థమైందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి, అర్థమైందా? అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మర్చిపోకండి. చేసిన వంట ఎలాగుందో మీ మాటలతో చెప్పండి. వెరీ డెలీషియస్ ఫుడ్. థ్యాంక్ యూ. స్వీట్స్ పెట్టాము కల్పన ప్రసాద్ వాళ్ళ అక్క. భోజనం పూర్తి చేసిన తర్వాత స్వీట్ సేమియా పెట్టారు చూడండి. చక్కగా విందు ఆరగిస్తూ ముగిస్తున్న తమ్ముడు, మరదలు. భగ్ని హస్తం పూజ పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరే ముందు అలా అక్క కాలుకి నమస్కరిద్దామని ఆశీర్వాదం తీసుకుంటున్న శివప్రసాద్, కల్పన ప్రసాద్. ధన్యవాదాలు. భగ్ని హస్తం పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరే ముందు శానిటైజర్ చేసుకుంటున్న తమ్ముడు మరియు కార్తిక అండ్ కల్పన ప్రసాద్. శివప్రసాద్, కల్పన ప్రసాద్, కార్తిక. యూట్యూబ్ వస్తుంది ఇప్పుడు ఈ పరిశీలన అంతా ఈ వీడియోలో. ధన్యవాదాలు తెలుపుతున్న తమ్ముడు. ఓకే, ఐ లవ్ యు, యు లవ్ మీ, బై బై బై.